65 ఆ ఇప్పుడు చికెన్ 65 అంటే టైటిల్ చేయాలి ఇట్స్ బీ ట్రైనింగ్ అయితే ఇట్స్ లా ఇట్స్ లా నా ఎవర్ ఎలివేటర్ లా వర్షం పడితే చికెన్ 65 ఇట్స్ లా కమిటీ సర్ సెడ్ ఇట్స్ లా సాన్వి బట్టి లా వర్షం పడితే చికెన్ దినాలి అని చెప్పి ఇట్స్ లా నువ్వే చేసుకోవైతే ఐ డోంట్ నో మేక్ చికెన్ కావాలన్నావు లా లా నువ్వే పెట్టినప్పుడు నువ్వే ఫాలో అవ్వాలి ఓ ఇట్స్ మీ సో ఇట్స్ మై లా పెట్టానన్నావు కదా సాన్వి ఐ ఆల్సో నీడ్ సంథింగ్ జుడు వెజిటేరియన్ వచ్చింది రెండు చేయాలి నాన్ వెజ్ చేయాలి వెజ్ చేయాలి 65 అయితే పాప కూడా వెజిటేరియన్ చేయాలి పాప నాన్ వెజ్ తినరు కదా చపాతీ స్నాక్ ఎట్ అవుతుందమ్మా చపాతీ చపాతీ ఇప్పుడు పప్పుకూర ఫుడ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అవుతుంది కానీ స్నాక్ ఎట్లవుతుంది చపాతీ పోయి నీకు చీరియోస్ అది నీకు మాత్రం మంచిది తినాలి పప్పాకి మాత్రం బాగలేని ఇవ్వాలా నీకేం కావాలి బోండా ఇంకేం కావాలి మేబీ ఆనియన్ పకోడా ఆర్ క్యాబేజ్ క్యాబేజ్ పకోడా ఓకేనా సరే అయితే డన్ పదం చేసుకుందాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చూసారుగా వర్షం ఎలా పడుతుందో ఈ వర్షం మాకు 3 రోజులుంది వర్షం అంటే చాలు వర్షం పడితే చాలండి మా ఇంట్లో స్నాక్స్ అని నన్ను చంపేస్తారు ఇంకా అది ఇప్పుడు మా పిల్లలు ఏమో నాన్ వెజ్ స్నాక్ కావాలంటారు మా హస్బెండ్ ఏమో నాన్ వెజ్ తింటారు ఆయనకి వెజ్ స్నాక్ రెండు స్నాక్లు చేయాలి ఇప్పుడు నేను ఈ వెజ్ ఈ వర్షమేమో కానీ నా తలకు చుట్టుకుంటుంది కష్టాలన్నీ అన్నట్టుంది నాకు మరి తప్పదు కదా చేయాలి కదా స్నాక్స్ పదండి ఒక నాన్ వెజ్ స్నాక్ ఒక వెజ్ స్నాక్ చేసేస్తాము ఏం చేస్తున్నానో చూసేస్తాం రండి ఫస్ట్ క్యాబేజీ పకోడీకి ఇక్కడ నేను ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అనేది ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఆనియన్స్ కొద్దిగా తీసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను తరువాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా సన్న సన్నగా కట్ చేసేసుకోవాలి క్యాబేజీని మనము ఇలా యాడ్ చేసేసుకున్నాక మనము దీనికి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను నేను తరువాత ఇందులోకి శనగపిండిని యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే శనగపిండి అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది ఎక్కువ మనకి ముద్దలాగా అయిపోకూడదు పకోడీ అనేది అలాంటప్పుడు ఉడకడానికి చాలా టైం పడుతుంది టేస్ట్ కూడా బాగుండదు మనకి తరువాత ఎప్పుడు కూడా కానీ మీకు పకోడీ అనేది క్రిస్పీగా రావాలి అంటే ఒక 2-3 స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకుంటే ఏ పకోడీ అయినా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది ఇక్కడ నేను 3 స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకున్నాను కారంకి ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను పౌడరు కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను సగం అది సగం పౌడరు సగం పచ్చిమిరపకాయలు మీకు పౌడర్ వద్దు అని అనుకుంటే కూడా మొత్తం కారానికి పచ్చిమిరపకాయలే యాడ్ చేసేసుకోవచ్చు తరువాత ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గట్టిగా పిండిలాగా కలుపుకుంటున్నాను ఇది ఈ పకోడీలు వేసే పిండి అనేది ఎక్కువగా మనకి వాటర్ వేయకూడదు వాటర్ ఎక్కువ వేసేసిందంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది టేస్ట్ కూడా అంత బాగుండదు ఇలా కొంచెము మనం ఇట్లా వీడియోలో చూపించినట్టు అలా కలుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక మనం కలిపి పెట్టుకున్న పిండిని కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లోపల ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి మామూలుగా మనము ఎక్కువగా ఆనియన్ పకోడీనే చేసుకుంటుంటాం కదా ఇట్లా డిఫరెంట్గా కూడా మీరు క్యాబేజీ పకోడీ చేసుకొని టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా ఒకసారి మనకు ఆనియన్స్ కూడా ఎక్కువ ఉండదు కదా ఇంట్లో ఒక్కొక్కసారి ఉండవు అట్లాంటి లేనప్పుడు క్యాబేజీతో కూడా ఇలా పకోడీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ కుదిరితే మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి ఇలాగ మనము రెండు వైపులా బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా మనం తీసేసుకుందాం ప్లేట్లోకి
అంతే ఎంతో టేస్టీ క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది. క్యాబేజీ పకోడీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నాన్ వెజ్ స్నాక్ చికెన్ 65ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవడమో చూసేస్తాం రండి. చికెన్ పకోడీకి ఫస్ట్ ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా కూడా కుక్ అయిపోతుంది. ఒకవేళ మీకు పెద్ద పెద్ద పీసెస్ కావాలి అంటే కూడా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ ఒక స్పూను పసుపు సరిపోయేంత కారం మీకు ఎంత స్పైస్ లెవెల్స్ కావాలో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక స్పూను ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి సరిపోయేంత ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తాను. తరువాత ఇందులోకి ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కార్న్ ఫ్లోర్ లేదు అనుకుంటే కూడా శనగ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ శనగ పిండి కూడా లేదు అంటే బియ్య పిండి కూడా యాడ్ చేయొచ్చు, క్రిస్పీగా వస్తుంది. తరువాత ఒక 2 స్పూన్ల నూనెని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసి ఇలా బాగా అన్ని మసాలాలంతా కూడా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనకు కుదిరితే 1 అవరు మ్యారినేట్ అవ్వాలి. ఇది మ్యారినేట్ చేసుకోవాలి దీన్ని. ఒకవేళ టైం లేదు అని అనుకుంటే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా తొందరగా మ్యారినేట్ అయిపోతుంది. మ్యారినేట్ అవ్వడం వల్ల మనకి మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది మనము ఫ్రై చేసుకున్నప్పుడు చికెన్ని. తర్వాత ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక మనము ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా ముక్కలు నూనెలో వేసేసుకొని రెండు వైపులా బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ 65 రెడీ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. చూసారుగా క్యాబేజీ పకోడీ చికెన్ 65 రెండు స్నాక్స్ చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ మీకు కుదిరితే ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.